హాయ్ డియర్ ఫ్రెండ్స్, బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ ఎప్పుడైనా మీరు బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ గురించి విన్నారా? ఒక బాగా వేడివేడిగా మరుగుతున్నటువంటి వాటర్లో ఒక కప్పను ఫ్రాగ్ను మనం వేస్తే అది ఇమ్మీడియట్గా ఆ వేడిని తట్టుకోలేక మళ్ళీ బయటికి జంప్ చేస్తుంది. అదే ఫ్రాగ్ను మనము ఒక చల్లనీళ్ళ కంటైనర్లో పెట్టి స్లోగా దాన్ని స్టవ్ మీద పెట్టి స్లోగా హీట్ చేస్తే వాటర్ స్లోగా బాయిల్ అవ్వడం వలన ఆ వాటర్లో కరిగేటువంటి టెంపరేచర్ చేంజెస్ చాలా స్లోగా నిదానంగా జరగడం వలన తన బాడీలో టెంపరేచర్స్ని అది చేంజ్ చేసుకుంటూ అటు ఇటు కదులుతూ పైకి రావడము, ప్లేస్ను మార్చుకోవడము అలా చేస్తుంది, కానీ బయటికి మాత్రం జంప్ చేయదు. అలా కొద్దిసేపటి తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిపోయి కప్ప దాంట్లోనే ఉండి చనిపోతుంది. సో దీన్నే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటాము. దీన్ని ఇప్పుడు నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మనం కూడా చాలామంది మన లైఫ్లో జరిగేటువంటి సడన్ చేంజెస్ను తట్టుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, మన ఫ్యామిలీలో ఎవరైనా రిలేటివ్స్ చనిపోయారు, అలాంటివి ఉన్నప్పుడు మనం సడన్గా బాధ కలిగి చాలా బాధపడతాము. సడన్ చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాము, సో అండ్ సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై హెల్త్ అండ్ ఫిట్నెస్ అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాము, కానీ సడన్గా దాన్ని చేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అనేది మంచి అలవాట్లకి చెడు అలవాట్లకి రెండింటికి కూడా అప్లై అవుతుంది. దీన్ని మనము బ్యాడ్ హ్యాబిట్స్కి అప్లై చేస్తే ఎక్కువగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ కమ్యూనిటీ కానీ ఈవెన్ యూత్ ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఇట్లా మీడియా వైపుకు బాగా అట్రాక్ట్ అయిపోయి బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్లో పడిపోయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిన తర్వాత స్లోగా దానికి అలవాటు అయిపోవడము, దానికి అడిక్ట్ అయిపోవడము, దాంట్లో నుంచి బయటికి రాలేకపోవడం వలన ఎలా అయితే కప్ప ఆ వేడి నీళ్ళల్లో ఉండి బయటికి రాలేక చివరికి చనిపోయిందో అలాంటి పరిస్థితే ఇప్పుడు యూత్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో దాని నుంచి అంటే ఇక్కడ జరిగేటువంటి చేంజెస్ సడన్గా జరగవు. వాటర్ ఎలా అయితే స్లోగా బాయిల్ అయిందో అదే రకంగా ఈ అడిక్షన్ కూడా, మొబైల్ ఫోన్ అడిక్షన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, వాటెవర్ ద బ్యాడ్ హ్యాబిట్, ఈవెన్ గుడ్ హ్యాబిట్ కూడా స్లోగా అది మనకి మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అది జరుగుతున్నటువంటి చేంజెస్ కూడా మనం అంతగా అబ్జర్వ్ చేయలేనంతగా ఉంటాయన్నమాట. దానివల్ల మనము కంప్లీట్గా అడిక్ట్ అయిపోవడము, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అయితే చివరికి మన లైఫ్ స్పాయిల్ అయిపోవడము, అదే గుడ్ హ్యాబిట్ అయితే మనం ఒక మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అనేది మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, మన సరౌండింగ్లో జరుగుతున్నటువంటి చేంజెస్ ఏంటి, నాలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, పాజిటివ్ చేంజెస్ జరుగుతున్నాయా, నెగిటివ్ చేంజెస్ జరుగుతున్నాయా, నాకున్నటువంటి హ్యాబిట్స్ పాజిటివ్ హ్యాబిట్సా నెగిటివ్ హ్యాబిట్సా అనేది మనం ఖచ్చితంగా ఒక ఐ వేసి ఉంచాలి. ఐ హోప్ యూ understand this concept. Thank you for watching. Wish you all the best.